శుభం ప్రియాదు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ధనురాశికి ద్వితీయ స్థానంలో మనకు బుధుడు శని ప్లస్ గురువు కనిపిస్తున్నాడు. ద్వితీయంలో బుధుడు ఉండడం చాలా అద్భుతమైన పరిస్థితి. గురుడు కూడా అక్కడ ఉండడం కూడా ప్లస్ పాయింట్. శని అక్కడ స్వచ్ఛతను ఉన్నాడు కాబట్టి ఈ మూడింటి వలన ధనురాశి వారికి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. వాక్చాతుర్యం బాగా పనిచేస్తుంది. మాటకారితనంతో పనులు చేయించుకోవడం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. ఇవన్నీ ఒక పాజిటివ్ సైన్ కనబడుతుంది. గురుడు కూడా కుటుంబ స్థానం ఉన్నాడు కాబట్టి కొంచెం న్యూట్రల్గా ఉంటుంది. శని 7 నాడు శని ఇంకా వదలలేదు, కానీ సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీలైనంత వరకు పీడనం కొంచెం తగ్గించే అవకాశం కనిపిస్తుందన్నమాట. అలాగే మన తృతీయ స్థానంలో రవి ప్లస్ శుక్రుడు ఉన్నాడు. ధైర్యం సాహస లక్ష్మి కొంచెం ధైర్యం చేసి ఏమైనా చేయగలిగితే, కొత్తగా ఆలోచన చేయగలిగితే ధనురాశి వారికి కొంత బాగుంటుంది. ప్రతిదానికి ఇంత కింద ముందు చూసినట్టుగా మనం 15 రోజుల క్రితం అంతకుముందు 15 రోజుల క్రితం వరకు ఉన్న కొన్ని సమస్యలను బయటపడడానికి ధైర్యం చేసి 3 ఏళ్ళు అంటే భాతృ స్థానం అంటే అన్నదమ్ముల చెల్లి యొక్క స్థానం, అక్కడ శుక్రుడు ప్లస్ రవి 2 గ్రహాలు కూర్చున్నాయి కాబట్టి అందులో ఉన్న రవి సహకరించే స్థితి కనబడుతుంది కాబట్టి అక్కడ వీలైనంత వరకు 3వ స్థానాన్ని కొంచెం డైనమిక్గా ఒక స్టెప్ వేసుకోగలిగితే సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే మీకు 6వ ఇంట్లో చూసినసరికి రాహు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ధనురాశి వారికి వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో కానీ కలిసి వచ్చే అంశాల్లో కానీ 3వ 6వ పథక స్థానంలో పాపగ్రహాలు ఉండడం వల్ల శుభాన్ని సూచిస్తాయి కాబట్టి మంచి జరుగుతుంది కాబట్టి రాహు ప్లస్ గురు భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏమైనా చేయగలిగితే సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే విదేశాల కోసం వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ కలుగుతుంది. దానికి వీసా కోసం ఏమైనా ప్రయత్నం చేయగలిగితే అందులో ఒక సక్సెస్ఫుల్ రేట్ వచ్చే అవకాశం మనం కొంచెం బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వ్యయంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంతవరకు గణపతి ఆరాధన కూడా చేసుకోవడం చాలా అవసరం అవుతుంది. కేతు అధిష్టానం గణపతి కాబట్టి పని అవుతుంది కానీ విపరీతమైన ఖర్చుతో జరుగుతుందన్నమాట. ఖర్చు అయిన తర్వాత మన పని సొల్యూషన్ అనేది ఆన్సర్ కనబడుతుందన్నమాట. సో మనం ఈ ఖర్చుని కంట్రోల్ చేయడానికి వీలైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోగలిగితే గణపతి ఆరాధన వల్ల ఖర్చు కంట్రోల్లోకి వస్తుంది. అలాగే మనకేంటంటే మనం చేసే పనుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా 6వ ఇంట్లో ఉన్న రాహు ప్లస్ కుజుడు ఏం చేస్తాడంటే లాభదాయకం ముందు తీస్తుంటాడు. సెకండ్ హౌస్లో ఉన్న గురుడు బుధుడు కొంత పాజిటివ్గా పనిచేస్తాడు. శని మనకేంటి 7వ నాడు శని ప్రభావం ఇంకా కొంత చూపిస్తాడు. అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సిందంటే ధనురాశి వారికి కిందటి నెల మీద ఈ నెలలో చూస్తే కొంచెం రిలాక్సేషన్గా కనిపిస్తుంది. ఏదండపకి శని ప్రభావం ఇంకా ఉంది కాబట్టి అభిషేకమే సర్వస్వం కాబట్టి ఆ శనీశ్వరుని చలపరచాలంటే ఈశ్వరుడికి అనుగ్రహం పొందాలి కాబట్టి పంచసూక్తాలలో ఏదో ఒక సూక్తంతో శివునికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. కొన్ని సమస్యల పరిష్కార మార్గం కనబడతాయి. డెఫినెట్గా రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.